బీటీవీ, ఇది మీ టీవీ. మనం మీరు అందరిని కలిసా, మిమ్మల్ని కలిసినట్లేదు కదా, మిమ్మల్ని కలిసాను. ఇది మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత. పొలిటికల్ కరప్షన్ గ్రూప్స్ ఉన్నాయి, కులాలకు గ్రూప్స్ ఉన్నాయి, మతాలకి ప్రాంతాలకు గ్రూప్స్ ఉన్నాయి, కానీ హ్యుమానిటీకి మానవతానికి గ్రూప్స్ లేవు. ఈరోజున మీతో నేను మాట్లాడగలుగుతున్న నేను రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ దిస్ జనసేన ఈ డిజిటల్ ఆర్మీ. నేను మిమ్మల్ని ఏమన్నానంటే, నేను మీరు ఒక డిజిటల్ ఆర్మీ, డిజిటల్ రెజిమెంట్. కెన్ ఐ గివ్ దిస్ నే అంటే, నేను ఈ దీనికి శతజ్ఞి అని పేరు పెట్టాలని ఉన్నాను. యూనో వాట్ ఇస్ జనసేన డిజిటల్ విభాగం ప్రకారం శతజ్ఞి, డిజిటల్ రెజిమెంట్ ఆఫ్ జనసేన పార్టీ. మీరు దీన్ని మనకున్న భావాలని, భావజాలని సమాజానికి ఎంత ఉపయోగపడ తీసుకెళ్ళగలరో మీరు దయచేసి తీసుకెళ్ళండి. అండ్ ఆల్వేస్ ఐల్ బీ డీప్లీ ఇండెటెడ్ టు యూ ఫర్ ఫైటింగ్ ఫర్ జనసేనస్ కాజ్. అండ్ మై సెల్ఫిష్నెస్ ఈజ్ నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ మై ఫిల్మ్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పీపుల్. మీరు ఇది మనస్ఫూర్తిగా, ఇది నేను కూడా అంటే ఒక రోజులో నమ్మమని నేను చెప్పను. నన్ను చెక్ మై యాక్షన్స్, చెక్ మై వర్డ్స్, అన్నీ కోరిలేట్ అవుతున్నాయంటే గివ్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్. కొత్త నిజాయితీ గల పొలిటికల్ పార్టీగా ఇప్పుడున్న కరప్ట్ పొలిటికల్ సినారియోలో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటిది మనం అన్ని కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేస్తామా, లేకపోతే ఫోకస్డ్గా కొన్ని కాన్స్టిట్యున్సీస్ మీదే ఫోకస్ పెడతామా? సో పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్ పార్టీ, నేను చాలా డిసడ్వాంటేజెస్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ సిపిఎఫ్, నాకు ఆ రోజుకి ఒక మ్యాడ్ ప్యాషన్ ఉంది, పిచ్చి ప్యాషన్ ఉంది, ఏదో చెయ్యాలి సొసైటీకి అని. సో ఈ క్వశ్చన్ రాబోయే ముందు జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బేస్ నేను సినిమాకు రాకముందు ఐ వాజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ మీద, వీటి మీద నాకు చాలా బాధ ఉండేది. సో వాటి కోసం నేను ఏదో ఒక సమాధానాలు వెతుకుతూ ఉండండి, మీ త్రూ బుక్స్ ఆర్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్ కైండ్. లేటర్ డెస్టినీ హ్యాస్ పుష్డ్ మీ ఇంటూ ఫిల్మ్స్. సినిమాల్లో నా సామాజిక స్పృహ మాట్లాడితే సరిపోద్దని అనిపించింది, ట్రై చేశాను, నాకు సరిపోలా. అలాగే పోనీ దీన్ని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేస్తే, కొన్ని ఇష్యూస్ని హైలైట్ చేస్తే నేను సరిపోద్దా అని చెప్పి దాన్ని ఐ స్టార్టెడ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. అంటే మీ క్వశ్చన్ ఈజ్, ఆర్ యూ గోయింగ్ టు కంటెస్ట్ ఆల్ ది అసెంబ్లీ సీట్స్ ఆర్ ఆల్ ద పార్లమెంటరీ సీట్స్ కదా? నేను ఎలా చూస్తానంటే, పొలిటికల్ ప్రాసెస్ని ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కాంగ్రెస్ పార్టీ ది కీప్ ఆన్ సేయింగ్, ఇప్పుడు ఎనీ పొలిటికల్ మీటింగ్స్లో సపోజ్ మన నేనే లాస్ట్ టైం కూడా ఏదైనా అన్నా, నీకు మాది 150 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు అంటే, బట్ వాట్ ది మెంట్ ఈస్ ట్రూ. బట్ వీళ్ళందరూ లేరు కానీ, అంటే ఒక అది ఈ రోజున ఒక పొలిటికల్ ఫోర్మిడబుల్ నేషనల్ పార్టీకి అవతరించడానికి దానికి ఒక 150 సంవత్సరాల పైన పట్టింది. దానికి ప్రాసెస్ నడిచి దేశం అంతా విస్తరించడానికి, అలాగే జనసేన పార్టీని మొత్తం అన్ని చోట్ల విస్తరించడానికి, నేను అసలు నాకు ప్రజారాజ్య పార్టీ అనేది కానీ లేకుండా ఉంటే మేబీ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ఆన్సర్ ఫర్ మీ. నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే, ఆల్రెడీ ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ స్టార్ట్ చేశాను. అంటే నమ్మకం లేదు, మీరుంటారు పాలిటిక్స్లో, అంటే ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ తెలియక కాదు ఇవన్నీ. బట్ వీటన్నిటి డిసడ్వాంటేజెస్ని అంటే, జనసేన మన ప్రజారాజ్యం పార్టీ తాలూకు డిబేకల్ కానీ మనకి మేము ఉన్నాం కానీ మీరు ఈ పార్టీ లేదు, ఇలాంటి నాకు డౌట్స్ తోటి, సందేహాలతోటి ఇవన్నీ ప్రతిసారి నేను ఒక్కనే వచ్చింటే వేరుగా ఉండేదేమో నాకు. ఈరోజు ప్రతిదీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే నేనేం చేస్తానంటే, పొలిటికల్ ప్రాసెస్ ఇట్స్ నాట్ అబౌట్ మియర్ విన్నింగ్ ది ఎలక్టోరల్. ఫర్ మీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ ఈస్ మెన్ బేసిక్లీ ఇట్ ఈస్ షుడ్ స్ట్రైవ్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఫస్ట్ అది నమ్ముతాను. ఆ ప్రాసెస్లో పదవి అనేది అదొక పార్ట్ అండ్ పార్సల్. ఇప్పుడు నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళలేదు పొలిటికల్ ప్రాసెస్లోకి అంటే సబ్ మనకి అసెంబ్లీలోకి వెళ్ళకపోతే ఆగిపోతామా, ఈ డౌట్ ఉంది. అందుకే నేనేంటంటే,
నాకున్న పాస్ట్ పిఆర్పి ఎక్స్పీరియన్స్ తోటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తానంటే ఆ మూమెంటం కోసం వెయిట్ చేస్తాను. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడడానికి ఫస్ట్ నేను నువ్వు యాక్ట్ చేస్తావా, ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్. డే వన్ నువ్వు విల్ యూ రీచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టార్డమ్ అంటే నేను ప్రూవ్ చేయలేను, ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళడమే. అలాగే జనసేన పార్టీ గ్రోత్కు నేను ఎలా చూస్తున్నానంటే ఇట్ ఈస్ అ 25 ఇయర్స్ మై కమిట్మెంట్. అంటే నాకు ఉన్న ఏజ్ కానీ లేదంటే టిల్ అనదర్ 25 ఇయర్స్ నేను కష్టపడగలను మన దేశం కోసం మన సమాజం కోసం. ఇది ఎంత స్థాయి విస్తరిస్తుంది, ఏ స్థాయికి వెళ్తుంది అనేది నేను వెళ్ళి వేసే ప్రతి అడుగును బట్టి ఉంటుంది. అంతేగాని ఇది ఒకే రోజు నేను ఈరోజు చెప్పేయచ్చు 170 స్థానాలు చేసేయగలను. నేను బిగ్ టాక్ ఆర్ లౌడ్ టాక్ నాకు చేయడం ఇష్టపడను. నేను ప్రాక్టికల్గా ఎంత అయితే సాధ్యపడద్దో అంతే మాట్లాడతాను. అది ఈరోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను. 2018 ఆల్మోస్ట్ ఆఖరిలో చెప్పగలను, ఎందుకంటే అప్పుడు నేను చెప్పడం కాదు మీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నేను కూడా ఐ ప్రిఫర్డ్, నాకు కూడా తెలియదు నేను ఎంత ఇప్పుడు నాకే నా బలం ఎంతో నాకే తెలియదు. ఇప్పుడు పార్టీకి వెళ్తే అసలు ఎంత స్థాయి ఉంటుంది, మనకి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. నేనేమంటానంటే ఫస్ట్ అక్టోబర్ నుంచి నడిచి నేను జనంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూని హ్యాండిల్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది, ఐ థింక్ మీకు కూడా అర్థమవుతుంది. బట్ టిల్ దెన్ నేను అన్నది దీనికి ప్రాపర్ ఆన్సర్ ఓన్లీ ఐ కెన్ గివ్ యూ ఇన్ 2018 ఎండ్ ఆఫ్ 2018 డిసెంబర్. థ్యాంక్ యూ. సౌరభ్ సార్ నేను పుట్టింది వరంగల్లో, 10 ఇయర్స్ కరీంనగర్లో చదివాను, తర్వాత 6 ఇయర్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. పేరెంట్స్ ఆదిలాబాద్లో ఉంటారు. సో నేను ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో తిరుగుతూ ఉంటాను, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఫ్యామిలీతో డిస్కషన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడున్న జనరల్ ఒపీనియన్ ఏంటంటే జనసేన పార్టీ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు ఆంధ్ర, ఇంకా తెలంగాణలోకి రావాలనే ఉద్దేశం లేదు అనే ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. ఇది ఎందుకు వచ్చిందంటే మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో ఏ ఒక్క ఇష్యూని డైరెక్ట్గా అడ్రస్ చేయలేదు, మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. సో దీనికి రీజన్ ఏంటి? ఇస్ దర్ ఎనీ పర్టికులర్ స్ట్రాటజీ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ తెలంగాణ? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? రీజన్ ఉంది దానికి. నాకు ఎంటైర్ ఇండియా ఇస్ వన్. నేను ఎప్పుడు దేశం అనుకున్నాను కానీ ఒక ప్రాంతానికో ఒక భాషకు కానీ ఒక దానికి నేను ఇప్పుడు పరిమితం లేను. అలాగే తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఒక సెన్సిటివ్ విషయం ఏమైపోయిందంటే పీపుల్ ఎక్కడో సైకలాజికల్గా నేను యాక్చువల్గా వెళ్ళినప్పుడు నాకు మ్యాడ్ కనెక్ట్. యాక్చువల్గా చెప్పాలని నాకు చాలా ఇష్టమైన నేను ఇక్కడ ఎక్కువ పెరిగాను, ఉన్న నేను ఎంటైర్ లైఫ్లో ఎక్కువ నేను తెలంగాణలోనే పెరిగాను. లాస్ట్ పిఆర్పి కూడా ఎక్కువ తిరిగింది తెలంగాణలో, ఆంధ్రాలో చాలా తక్కువ తిరిగాను. కరీంనగర్కి వచ్చాను, ఆదిలాబాద్ మొత్తం తిరిగాను. ఇన్ఫాక్ట్ నాకు ఆదిలాబాద్లో తాండాలకి వెళ్ళి ఏదో ఒకసారి బాధపడిన బావి అదృష్టవశాత్తు మంచి నీళ్ళు కూడా పడింది ఆ రోజు. నా మై లవ్ ఫర్ తెలంగాణ ఇస్ ఇంటాక్ట్, అదేం తగ్గలేదు. ఏమైపోయిందంటే మనకి యూత్ ఇంకా రెడీగా లేరు. ఇప్పుడు నేను వచ్చి ఇష్యూ మాట్లాడడానికి యూత్ ఆర్ రెడీ, యూత్ చాలా బలంగా ఉన్నారు కానీ సపోర్టింగ్ నాయకులు ఉంటారు చూసారా, దేర్ స్టిల్ మియర్ పొలిటికల్ నేచర్లోనే ఉన్నారు కానీ స్టిల్ ఈ సొసైటీస్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఇంకా పీపుల్ ఆర్ నాట్ యట్ రెడీ. అందువల్ల నాకు హైదరాబాద్లో ఉన్నంత నెట్వర్కింగ్ డిస్ట్రిక్ట్స్లో జన మామూలు యూత్లో ఉంది కానీ ఇంకా స్టిల్ సపోజ్ మీ లాంటి వాళ్ళు ఉంటారు, మీరు ఏదైనా వచ్చి మాట్లాడతారు, ఐ విల్ కమ్ టు యూ, నేను మీకు ఒక ఇష్యూ మాట్లాడేసి వెళ్ళిపోతాను. దాన్ని మీకు ఏదైనా మాట్లాడాలంటే లోకల్ బిగ్ లెవెల్ సపోర్ట్ లేకపోతే మీరు ఇబ్బంది పడిపోతారు. సో ఇట్స్ మోర్ టు సేఫ్ గార్డ్ మై క్యాడ్ ఆర్ సేఫ్ గార్డ్ మై పీపుల్ హూ కేర్ ఫర్ జనసేన, దట్స్ వై ఐమ్ హోల్డింగ్ ఇట్. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాట్ యువర్ అపోనెంట్ గ్రూప్ సేస్ బేసిక్గా దే వాంట్ కన్ఫైన్ మీ ఫర్ అన్ ఆంధ్రా గే, నువ్వు ఆంధ్రా పార్టీ ఎందుకు వెళ్తున్నావు అని మీకు ఇమీడియట్గా మీకు ఇది ఉంటుంది. నేను ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలంటే ఇట్ టేక్ సమ్ టైం. నేను అందుకని ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడానంటే చాలామంది అక్కడ కుర్రోళ్ళని ఇబ్బంది పెట్టేశారు ఒక 2-3 ఇష్యూస్లో, మీరు ఎందుకు అతను తీసుకొస్తారు ఇక్కడికి అని. నేను వాళ్ళందరి దృష్టి పెట్టుకొని నేను ఆగాను. యాక్చువల్లీ అంతకుమించి నాకు వేరే రీజన్ లేదు. ఈ రోజుకి ఇప్పుడు నేను ఇదే ఖమ్మం వెళ్ళాను కదా, దిట్స్ నాట్ నేను అమ్మాయి పేరు శ్రీజ, నాకు టీవీలో తెలిసింది నాకు ఎక్కడ నేను వైజాగ్ ఎక్కడ మన తుఫాన్ టైంలో నుంచి అక్కడి నుంచి నేను తూర్పు గోదావరి నుంచి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాను కదా. సరే అంటే నాకు నిజంగా నన్ను ఎవరన్నా పిలిస్తే నేను ఎందుకు రాను,
నాకు ఇది మా నాకు నెససిటీ అనుకున్నప్పుడు ఫామ్ అలా 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 ఇష్యూలు నన్ను పిలవకుండా నాకు వెళ్తే ఏమైపోతుందంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు నేను వెళ్తే ఏమైపోతుందంటే ఆ పొలిటికల్ స్పేస్ కోసం కొట్టుకున్నాను అనుకుంటారు. ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ పొలిటికల్, ఇది నాకు అక్కడ సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయటం, సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయటం అనే థాట్ పోయి జనసేన వచ్చి పొలిటికల్ స్పేస్ కోసం కొట్టుకుంటుందా తాపత్రయపడుతున్నారని చెప్పి ఆ ఇష్యూ మీద పోరాడే యూత్ని ఇబ్బంది పెడతారని ఒక ఉద్దేశం కాదు. నిజంగా నన్ను పిలిచినప్పుడు ద వే శ్రీజాని పిలిచినప్పుడు నేను ఎట్లా వెళ్ళాను ఖమ్మంకి, ఐ కెన్ గో ఎనీవేర్ ఇఫ్ రియల్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, దట్స్ ఇట్. అంతేగాని వేరే రీజన్ ఏ లేదు. హలో సార్, ఏం వినోద్, ఇది కోవాడ న్యూక్లియర్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టే కదా సార్ శ్రీకాకుళం అక్కడ, సో అది ఎగ్జాక్ట్ మన పార్టీ స్టాండ్ ఏంటి సార్ దానిపైన? అండ్ ఆల్సో మనం అది హార్వర్డ్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ న్యూ హ్యాంప్షైర్ దగ్గర న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ ప్లాంట్ అది వాట్ ఈస్ ఎగ్జాక్ట్ పార్టీ స్టాండ్ కోవాడ? సో బేసిక్ అబౌట్ న్యూక్లియర్ పవర్, ఇది అంటే కొంత నేను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని పేపర్స్ చదువుతాను వాటిలో బేసిక్ నన్ను బాగా ఎడ్యుకేట్ చేసింది న్యూక్లియర్ పవర్ గురించి. ఇట్ ఈస్ మై ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడల్ ఇస్తాను ఆంధ్ర యూనివర్సిటీలో. సో నేను ఒకసారి ఎప్పుడో నాట్ నేను ఒక మేము ఇద్దరం కూర్చున్నప్పుడు ఇది మాట్లాడితే అసలు బేసిక్గా నాకు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద నాకు ఒక అవగాహన ఇవ్వండి అంటే హీ గేవ్ మీ ఎంటైర్ స్కెచ్ ఫర్ ఒక హాఫ్ డే కూర్చున్నాం ఇద్దరం. ఈ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దెన్ వెన్ ఐ వెంట్ దట్ వాస్ మై బేసిక్ ఐడియా అబౌట్ ఇట్. అంటే నాకేముంటుందంటే మన జపనీస్ ఫుక్షిమా ప్లాంట్ ఇదైనప్పుడు లేదంటే బేసిక్గా న్యూక్లియర్ పవర్ దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాని డిసడ్వాంటేజెస్ అర్థం కావడానికి నేను యాక్చువల్లీ అందుకని అర్థం చేసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఎనీ అడ్వాన్స్ ఇంక్లూడింగ్ జర్మనీ ఆర్ అదర్ కంట్రీస్ వాళ్ళు షట్ చేస్తున్నారు ప్లాంట్స్. ఓన్లీ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనూ ఈవెన్ ఇన్ యుఎస్ ఆల్సో దే ఆర్ షట్టింగ్ ద ప్లాంట్స్ కదా, దే షట్టింగ్ ద వాళ్ళు చెప్పారు ఇది. మరి ప్రాబ్లం ఏముంది అంటే మరి ఎందుకు ఇండియాలో అంటే వీ డోంట్ నో అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ నాట్ సేఫ్. బట్ కాకపోతే ఇది నాకు లిమిటెడ్ పరిజ్ఞానం ఉంది దీని మీద. నేనేం చేస్తానంటే ఏదైనా ఒక ఇష్యూని అర్థం ఒక జడ్జ్మెంట్ అంటే నాకంటూ ఒక అర్థం చేసుకోవడానికి వాట్ నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నానంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఆన్సర్ టు గివ్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇట్ ఎండేంజర్స్ లైఫ్స్ అనే నాకు థాట్ ఉంది. కానీ సైంటిస్టులు ఏమంటారంటే హూ ప్రపోజెస్ న్యూక్లియర్ ఎనర్జీ మీరు ఆల్టర్నేట్ విజన్ చూడట్లేదు మీరు ఇలా చూడొచ్చు అంటారు. నేనే అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ అంటే నాకు ఎంటైర్ శ్రీకాకుళంలో మొత్తం ఆ బెల్ట్ కోస్టల్ బెల్ట్ అంతా నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాంట్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు రిపీటెడ్గా చదువుతాం నాకు సమ్హౌ దే ఆర్ టెలింగ్ టు టేక్ అన్ యాక్షన్ అన్నాడు టు టేక్ జనసేన స్టాండ్ పాయింట్. నేను దానికి ఏం చేస్తున్నానంటే బిన్ అంటే ఏ ఇష్యూని అర్థం చేసుకోవడానికి బోత్ సైడ్స్ని పిలుద్దాం అనిపిస్తుంది. పీపుల్ హూ ఆర్ ప్రో న్యూక్లియర్ ప్లాంట్ యాంటీ న్యూక్లియర్ ప్లాంట్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అని అర్థం చేసుకొని అండ్ ఆల్సో ప్యారలల్ ఇంక్లూడింగ్ జర్మనీలో వాళ్ళు వితౌట్ న్యూక్లియర్ ప్లాంట్ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ దేర్ పవర్ నీడ్స్. మరి వై జర్మనీ కుడ్ డూ ఇట్, వై ఇండియా కెనాట్ డూ, వై ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా? ఒకవేళ ఇండియాలో పాసిబిలిటీ చెయ్యాలి అంటే లైక్ జర్మనీ వితౌట్ అంటే అంతే కదా న్యూక్లియర్ అంతా ఫ్రీ న్యూక్లియర్ కదా జర్మనీ, దే షట్ ఆల్ ద న్యూక్లియర్ ప్లాంట్స్. సో అలాంటిది మనకి రావాలంటే దెన్ మన కన్స్ట్రెయిన్స్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డిస్కస్. బట్ 100% ఎనీథింగ్ విచ్ హార్మ్స్ పీపుల్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ స్టాండ్. దీనికి ముందు వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇస్ టు బ్రింగ్ బోత్ యాంటీ న్యూక్లియర్ అండ్ ప్రో న్యూక్లియర్ అండ్ పీపుల్ వైజాగ్లోనే కూర్చోబెట్టి వీ వాంట్ టు రన్ సింపోజియం ఆన్ ఇట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.